Hi friends, nenu mee Srijani. Friends, ee roju manam sampling distribution of mean lo important question idi. Okay na, first of all meer na channel subscribe cheyagapothe please subscribe cheyandi. First manam sampling distribution of mean gurinchi telusukoni tarvata problem cheddamu. Ee video lo aithe manam sampling distribution of mean gurinchi brief ga chuddamu. Tarvata videos nunchi manam problems cheddamu. Okay na guys, first meeku aa problems cheyalante meeku idi telustene cheyagalaru kada. బేసిక్ ఉంటేనే కదా ఏదైనా చేయగలం. సో ఇది విన్నాక అది చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, మీ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓన్లీ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ బటన్ అంతే, అది చేయండి చాలు. మీ దగ్గర నుంచి అది ఒక్క సపోర్ట్ చాలు. ఓకే, పాపులేషన్ శాంపిల్. పాపులేషన్ అంటే ఇప్పుడు 1000 స్టూడెంట్స్లో ఒక కాలేజ్లో ఉన్నారు. 1000 స్టూడెంట్స్ ఒక కాలేజ్లో, 1000 స్టూడెంట్స్ ఒక కాలేజ్లో ఉంటే హాఫ్ హాఫ్ కొంతమందిని దీంట్లోంచి ఇంటర్వ్యూస్కి తీసుకుని వెళ్ళారు. హాఫ్కి రాలేదు జాబ్ ఆపర్చునిటీస్, హాఫ్కి వచ్చింది. సో హాఫ్కి ఇంటర్వ్యూస్లోకి తీసుకొని ఇక్కడ దీంట్లోంచి సగం తీసుకునే దాన్ని శాంపుల్ అంటాము. ఈ మొత్తం దాన్ని కలిపితే, అందరు స్టూడెంట్స్ని కలిపితే దాన్ని పాపులేషన్ అంటాము. ఓకేనా గైస్, ఇది దీనికి మీనింగ్. ఓకే, లెట్ స్టార్ట్. నెక్స్ట్, ద హోల్ అగ్రిగేట్ ఆఫ్ ద మెటీరియల్ ఫ్రమ్ ద శాంపుల్ ఈజ్ సెలెక్టెడ్ ఈజ్ కాల్డ్ పాపులేషన్ ఆర్ యూనివర్స్. మొత్తం మనం నేను చెప్పా కదా ఇప్పుడు దాకా, ఒక కాలేజ్లో అన్ని స్టూడెంట్స్ని కలిపితేనేమో పాపులేషన్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ శాంపుల్ పార్ట్ ఆఫ్ ద పాపులేషన్. పార్ట్ ఆఫ్ ద పాపులేషన్, ఈ పాపులేషన్లో ఒక పార్ట్ మనకి శాంపుల్ అనేది. ఓకేనా, సగం పార్ట్. ఓకేనా, దీన్నే మనం శాంపుల్ అంటాము. ఓకే, నౌ పారామీటర్స్, స్టాటిస్టిక్స్ అయినా అనొచ్చు, పారామీటర్స్ అయినా అనొచ్చు, రెండిట్లో ఏదైనా అనొచ్చు మీ ఇష్టము. పాపులేషన్కి మనము ఎప్పుడైనా క్యాపిటల్ ఎన్ తీసుకోవాలి, సైజ్ ఆఫ్ ద పాపులేషన్ ఎంత క్యాపిటల్ ఎన్ తీసుకోవాలి మనము పాపులేషన్లో. ఒక శాంపుల్ ఏం చేస్తావు, సైజ్ ఆఫ్ శాంపుల్ స్మాల్ ఎన్ తీసుకుంటాము సైజ్ ఆఫ్ ద శాంపుల్. ఓకేనా గైస్. ఓకే, నెక్స్ట్ మ్యూ, మీన్ ఆఫ్ ద పాపులేషన్కి మ్యూ తీసుకుంటాము. మీన్ ఆఫ్ ద పాపులేషన్కి మ్యూ తీసుకుంటాము. ఒకవేళ శాంపుల్ ఉందనుకో, మీన్ ఆఫ్ ద శాంపుల్, అప్పుడు ఎక్స్ బార్ తీసుకుంటాము. ఓకేనా, ఓకే. నెక్స్ట్ చూడండి, లైక్ సిగ్మా, స్టాండర్డ్ డీవియేషన్కి సిగ్మా తీసుకుంటాము పాపులేషన్లో. ఇక్కడ ఎస్ తీసుకుంటాము స్టాండర్డ్ డీవియేషన్ శాంపుల్లో. ఓకేనా, దీంట్లోనేమో పాపులేషన్లో ఏమో సిగ్మా తీసుకుంటాము, దీంట్లోనేమో శాంపుల్లోనేమో ఏం తీసుకుంటాం స్టాండర్డ్ డీవియేషన్ ఎఫ్ తీసుకుంటాము. ఓకేనా గైస్, ఇలాగా. నెక్స్ట్, సిగ్మా స్క్వేర్ అంటే ఏంటి, వేరియన్స్. వేరియన్స్ ఏం తీసుకుంటాం, సిగ్మా స్క్వేర్ తీసుకుంటాం వేరియన్స్. ఎక్కడ పాపులేషన్, వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్లో. నెక్స్ట్, వేరియన్స్ ఆఫ్ ద శాంపుల్ ఏం తీసుకుంటాము, ఎస్ స్క్వేర్ తీసుకుంటాము. ఓకేనా గైస్, అర్థమైందా మీకు ఇది. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని శాంపుల్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ స్మైల్ శాంపుల్స్. స్మాల్ శాంపుల్ ఉంటుంది, లార్జ్ శాంపుల్ ఉంటుంది. ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద శాంపుల్ ఈజ్ ఎన్ లెస్ దెన్ 30, ఇప్పుడు 30 కన్నా తక్కువ ఉంటే దాన్ని ఏమంటాము, స్మాల్ శాంపుల్. ఎన్ కన్నా ఎక్కువ, ఎక్స్ కన్నా ఎక్కువ ఉంటే, ఎన్ కన్నా ఎక్కువ ఉంటే ఏమంటాము, గ్రేటర్ దెన్ ఈక్వల్ ఉంటే దాన్ని మనం లార్జ్ శాంపుల్ అంటాము. ఓకేనా గైస్, అర్థమైందా ఇది. నెక్స్ట్, దీనికి ఫార్ములాస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి గుర్తుంచుకోవాలి మీరు. టైప్స్ ఆఫ్ ద శాంపుల్ అయిపోయింది, ఇప్పుడు ఫార్ములా. ఎన్ అనేది ఎన్ ఎక్కడ వచ్చిందని చెప్పాను, సైజ్ ఆఫ్ ద పాపులేషన్కి వచ్చింది. స్మాల్ ఎన్ అనేది ఎక్కడ వచ్చిందని చెప్పాను, సైజ్ ఆఫ్ ద శాంపుల్ అన్నాను. ఇదేమో పాపులేషన్ క్యాపిటల్ ఎన్, సైజ్ ఆఫ్ ద శాంపుల్, సైజ్ ఆఫ్ ద పాపులేషన్. ఇక్కడ స్మాల్ అనేది ఏంటిది, స్మాల్ ఎన్ అనేది సైజ్ ఆఫ్ ద శాంపుల్. ఓకేనా, ఇప్పుడు విత్ రిప్లేస్మెంట్ ఆఫ్ ద అబ్జర్వేషన్, వితౌట్ రిప్లేస్మెంట్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఉంటుంది. మనకి రెండు ఉంటాయి దీంట్లో, విత్ రిప్లేస్మెంట్ ఇంకోటేమో వితౌట్ రీప్లేస్మెంట్ అని కొన్ని ఉంటాయి. విత్ రీప్లేస్మెంట్కి మనకి ఏమొచ్చింది, శాంపుల్కి అయితే ఇలా వచ్చింది ఎన్ పవర్ ఎన్. ఓకేనా గైస్, ఓకే. వితౌట్ శాంపుల్కి ఏమొచ్చింది, వితౌట్ రిప్రజెంటేషన్కి నెంబర్ ఆఫ్ శాంపుల్ వి గెట్ ఎన్సిఎన్. విత్ రిప్లేస్మెంట్కి ఏమో క్యాపిటల్ ఎన్ పవర్ ఎన్. ఇది పాపులేషన్, ఇదేంటిది శాంపుల్. నెక్స్ట్, వితౌట్ రిప్లేస్మెంట్ ఇది క్యాపిటల్ ఎన్, ఇది సి అనేది ఎన్. ఫార్ములా ఉంటుందని చెప్పాను, ఫార్ములా ఉంటుంది ఎన్సిఎన్కి. ఓకేనా, ఓకే. నెక్స్ట్, ఇప్పుడు స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా ఏంటిది, స్టాండర్డ్ ఎర్రర్ సిగ్మా బై రూట్ ఎన్. సిగ్మా అనేది ఏంటిది, ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్. రూట్ ఎన్ అనేది మనకి ఎన్, ఎన్ అంటే ఎంత, ఎన్ అనేది ఏమంటాం మనం చెప్పాను, నేను చెప్పాను కదా ఎన్ అనేది ఏమంటాము,
సైజ్ ఆఫ్ ద శాంపుల్. ఓకేనా? ఓకే. కరెక్షన్ ఫ్యాక్టర్ ఏంటిది? సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎన్ మైనస్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ మైనస్ వన్. క్యాపిటల్ ఎన్ అనేది ఏమంటామని చెప్పాను నేను, చెప్పండి. లైక్ మనము శాంపుల్ అనేదాన్ని ఇక్కడ ఏమంటాం, పాపులేషన్ అంటాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్ గురించి. నెక్స్ట్ ఈ వీడియోలో నేను ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్, టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ.